అలాగే ఇంకొక అద్భుతమైన అది రొమాంటిక్ సాంగ్ అంటామో మరి ఎలాగా మనసు పలికే మౌన గీతం. ఫస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య ఎంతో కొంత రొమాంటిక్ ఫీలింగ్స్ని మీరు ఈ పాట ద్వారా చూపించారు. సంగీతం సాహిత్యం పోటీ పడ్డాయేమో అనిపిస్తుంది ఎంతో సాఫ్ట్గా. మనసు పలికే మౌన గీతం రే. ఇది వరకు నాకు నాకు తెలిసి ఇది ఏమైనా ట్యూన్కి రాసిన పల్ల గమ్మత్తుగా ఏంటంటే నేను హైదరాబాద్లో ఉండగా అశోక్ బాగా గుర్తొస్తుంది ఇప్పుడు నాస్టాల్జియా. అశోక హోటల్ ఉన్నాం, అశోక హోటల్ ఉంది ఆ నాంపల్లి రోడ్ దగ్గర. ఆ రోజుల్లో అవే హోటల్ నారాయణ రెడ్డి గారు పాట రాసి అక్కడ తీసుకొచ్చారు. ఓకే, సిచ్యుయేషన్ చెప్పాము ఇప్పుడే ముందరగానే చెప్పేశాము మెడ్రాసులో. తీసుకొచ్చి అక్కడ ఓకే చేసిన పాట అది కొలిక రాయసంటే ఈ మనసు పలికే మౌన గీతం. మమతలలికే ఏదో అంత నివేదికే స్వాతిముత్యం. ఇప్పుడు ఎంత బాగా అది పాటకి లీడ్ వచ్చిందంటే ఎక్కడి నుంచో కథ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ లింక్ గట వచ్చిన పాట అది. వాడు ఒక మంచి పని జరిగితే ఒక కొబ్బరికాయ కొడతానని ఒప్పుకున్నాడు, వాడికి ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు సాకలిదే చెప్పింది, నువ్వు ఉత్త పెళ్లి చేసుకోవడం కాదయ్యా, అమ్మాయి సాకాలి, అమ్మాయికి నువ్వు ఉత్తగా దానివల్ల కష్టాలు తీరవు, ఆ పిల్లాడి చదువు ఉంది, ఆ అమ్మాయిని చూసుకోవాలంటే అది ఎప్పటి నుంచి మొదలుపెట్టేస్తున్నాను చేయటం అని చెప్పి ఆ గుళ్ళో ఉద్యోగం సంపాదిస్తాడు. గుళ్ళో ఉద్యోగం సంపాదించగానే వచ్చింది కాబట్టి పట్టణం ఇప్పుడు కొట్టాడు. అట్లా కొట్టుకుంటూ పోతాడు, మూడు గుర్రు మూడు కొట్టాలనుకుంటాడు, మూడో ఎన్నో తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయికి చీరది కట్టి చీర ఫస్ట్ జీతం రాగానే ఆ అమ్మాయి చీరది కొన్నాడో కొట్టాడు ఒకటి కొబ్బరికాయ. కొట్టంగానే సాధారణంగా మన చేతితో కొబ్బరికాయ కొట్టినప్పుడు అది ఇక్కడ సరిగ్గా కరుచుకుంటుంది, అది కత్తిరిలాగా సహజం, అది ఇలా ఎప్పుడు కొట్టకూడదు. అది కరిచింది ఇక్కడ, దాంట్లో నెత్తురు వస్తాను చూసింది దబ్బుకున. ఫస్ట్ థింగ్ వాట్ దాడు, దబ్బుకు తీసి రోడ్డు పెట్టేసుకున్నాం. అక్కడ అమ్మాయికి అంకురించింది ఎన్నాళ్ళు వాళ్ళ మ్యారేజ్ కన్సమేట్ కాకుండా ఉన్నా కూడా చాలా సైకలాజికల్గా షీ ఫీల్స్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ దట్ పర్టికులర్ థింగ్. అక్కడి నుంచి మ్యూజిక్ తీసుకున్నాం, మంచి వయలిన్ వయలిన్స్ వస్తాయని గుర్తున్నాను. అక్కడి నుంచి తీసేసుకొని ఇంకా దెన్ అసలు ఆ చాకల్ది ఎప్పుడైతే వీడు చీర తీసుకొచ్చి అదంతా కుర్రాడు మాట్లాడుతూ ఇట్లా చేయి అనేటప్పటికి కుంకుమది పడిపోయిందో ఆ చాకలి దాని దగ్గరికి వెళ్తాడు ఆ సీన్ ముందరగా పాటలు అంటే. వెళితే పాడి చేసింది ఇది అంటే భగవంతుడు కూడా ఇలా కోరుకున్నాడు అన్నట్టుగా లోపల వెళ్ళిపోయి దాని నిండా పసుపు పూసేసి మొత్తం అంతా మధుపర్కంలాగా చేసి ఎంత బాగా అసలు నిజంగా థాటే చేసి దాంట్లో మల్లెపూలు పెట్టి దేవుడి దగ్గర తీసి మల్లెపూలు పెట్టి తీసుకెళ్ళేవమాట. దానికి ఆ దప్పుకొని ఒకసారి చూసి ఆశ్చర్యపోతుంది, ఈ తెల్ల చీర ఏమిటి, ఈ పసుపు కరిసిన చీర ఏమిటి, ఈ మల్లెపూలు ఏమిటి, వీడి తీసుకొచ్చి ఇవ్వటం ఏమిటి. అంతేగా మరి అంతే కదా, ఎందుకంటే అప్పటి వరకు ఏ కారణం చేత నిగ్రహించుకున్నా నిగ్రహంగానే ఉంది వయసులో ఉన్న పిల్ల, పెద్ద ఇదేం లేదు, మంచి విల్ పవర్తో ఉన్న క్యారెక్టర్ చక్కగా. నిజంగా ఏదో చదువుకున్న వాడికంటే చాకలాడు మేలని ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది. ఇంకా ఇంకా ఏమిటమ్మా, ఆ దేవుడే అది అది ఇచ్చాడు నువ్వు కాదు అని చెప్పి తనే కట్టి తనే సింగారం చేసి పిల్లాడు కూడా అడ్డం లేకుండా తీసుకెళ్ళిపోయి ఎంత అసలు చూడండి ఉదాత్తమైన పాత్రలు. అంటే జాగ్రత్త ఈ తలుపేసుకో అలాగే అని విడేసేసుకుని ఎందుకు వేసుకున్నాడు తెలియదు అది. అప్పుడు ఇంకా మంచి పని మూడో మంచి పని చేశాడు కాబట్టి కొబ్బరికాయ కొట్టంగానే అప్పుడు అప్పుడు ఆ నోట్లో పెట్టుకుని అది రక్తాన్ని కణిచి మ్యూజిక్ స్టార్ట్ అయ్యి పాటకి లీడ్ ఇచ్చేసి ఈజీ వస్తుంది పాట పాట. అణువు అణువు ప్రణయ మధువు, అణువు అణువు ప్రణయ మధువు, మనసు సుమధనువు. ఎంత 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 బాగుంటుందో సార్ అసలు. ఆ దబ్బుకున మొదటి పాఠం ఏదో వస్తుంది ముద్దు, వాడు ఆ ముద్దు పెట్టుకునేట్టుగా అర్థం వస్తుంది దాంట్లో. అక్కడ పెట్టంగానే చేయి మీద పెట్టేసి కట్ చేసే సాంగ్ ఉండదు అక్కడ, పాటానికి ఎవరికి లేరు, ముద్దు రెండు పెదవులు కదిలాయని కలుసుకున్నాయని బాగా చిన్న బిట్గా ఐ మేడ్ ఇట్ సైలెంట్ ఐ టుక్ అవుట్ ది ట్రాక్ దేర్. చాలా అసలు ఆ పాట మొత్తం అంతా కూడా చాలా బాగా వచ్చింది.
గీతం మౌన గీతం మనసు